ఛానల్స్ కానీ లేకపోతే ప్రింట్ మీడియా కానీ ఎంత న్యూస్ ఇచ్చినా మారుమూల ప్రాంతాల్లో లేకపోతే గ్రామంలో ఏం జరుగుతుందో ఇవ్వలేని పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా అయినప్పుడు ఈ యొక్క సోషల్ మీడియా అయినప్పుడు ఏ ఊర్లో ఏం జరిగింది అనే విషయం కూడా వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళకు చేరవేరే చేరవేసే అవకాశం వస్తుంది ఇది గొప్ప అవకాశం అందుకనే ఈరోజు మీరు చూస్తే మనం అందరం కూడా సోషల్ మీడియాలో అనేక ప్లాట్ఫామ్స్ ఉపయోగిస్తున్నాం వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ యూట్యూబ్ కానీ ఇలాంటివన్నీ మనం ఉపయోగించుకున్నాం కొన్ని అయితే యాప్లు కూడా వచ్చేసాయి ఈ యాప్ల ద్వారా కొన్ని లక్షల మందికి ఒక క్లిక్తో మనం మెసేజ్ పంపిస్తే నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు అవైలబిలిటీ ఇన్ఫర్మేషన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాన్ని ఎందుకంటే కొన్ని కొంతమంది అవినీతితో పేపర్లు పెట్టారు విపరీతంగా డబ్బు దండుకున్నారు లేకుంటే ఒక ఎలక్ట్రానిక్ మీడియా కూడా పెట్టుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎవరికీ లేని అవకాశం ఇరవై రెండు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పటికి కూడా పేపర్ పెట్టాలని లేని టీవీ పెట్టాలని ఆలోచన ఎప్పుడు రాలేదు దానికి కారణం మీడియా వాళ్ళు వాళ్ళు పనిచేస్తారు మనం రాజకీయం చేయాలి ప్రజాహితం కోసం మనం పనిచేస్తే మనం చేసే పని ప్రజాహితమైనప్పుడు పేపర్లు ఆటోమేటిక్గా వాళ్లే కవర్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఇంతవరకు ముందుకు పోవడం జరిగింది కానీ ఈరోజు ఎందుకంటే సోషల్ మీడియా అంటే సుమారు ఒక యాభై అరవై పర్సెంట్ ఇప్పటికే సోషల్ మీడియాకు అలవాటయ్యారు భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ గ్రామం నుంచి ప్రపంచంలో ఏం జరిగే విషయాలన్నీ రియల్ టైంలో తెలుసుకునే పరిస్తుంది అవసరం కూడా ఉంది నాకు నేను ఎక్కడున్నా ప్రపంచంలో మా ఊరిలో ఏం జరిగింది అని విషయంగా తెలుసుకుంటే నాకు ఒక తృప్తి నేను మా ఊరిలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఏం జరిగేదనికంటే ముందు నా గ్రామంలో ఏం జరుగుతుందని తెలుసుకుంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ కార్యక్రమానికే ఈరోజు శ్రీకారం చుట్టాం ఈరోజు ఎక్కడైతే చైతన్య రథం ఈ పేపర్ తీసుకొచ్చామో దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం మాకు సుమారు అరవై డెబ్భై లక్షల మంది కార్యకర్తలు రెండు రాష్ట్రాల్లో ఉన్నారు అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నప్పుడు మాకు ఐటీడీపీ ఉంది అనుబంధ సంస్థలు ఉన్నాయి మెయిన్ పార్టీ ఉంది వీళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసి ఏ గ్రామంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వం వల్ల ప్రజా వ్యతిరేక విధాలు విధానాలు ఆ గ్రామంలో ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ వారికి ఏ విధంగా అండగా ఉంది ఈ విషయాలని ఎప్పటికప్పుడు కలెక్ట్ చేయడమే కాకుండా ఎడిట్ చేసి మళ్ళీ వాళ్ళకు పంపించాలని మా ఉద్దేశం ఎవరైనా సరే ఇప్పుడు పేపర్లో మనం కొన్ని ట్రెండ్స్ చూస్తున్నాం ఒకప్పుడు న్యూస్ పేపర్స్లో మనం చూస్తే ఓన్లీ రాష్ట్రం దేశం బ్రాడ్గా న్యూస్ వచ్చేది తర్వాత జిల్లా ఎడిషన్స్ వచ్చాయి ఎప్పుడైతే పేపర్లో కూడా రీజనల్ జోన్లు పెట్టి ఒకే ప్రాంతం కాకుండా ఒకే కామన్ కాకుండా ఆ ప్రాంత వాసులకి ఏ న్యూస్ కావాలనో ఆ న్యూస్ని అందించే పరిస్థితికి వచ్చారు ఇంకోపక్క జిల్లాలో కూడా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా అటెన్షన్ ఎట్లుంటుందంటే ఫస్ట్ జిల్లా న్యూస్ పేపర్ ఎత్తుకున్నప్పుడు నా నియోజకవర్గంలో ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది అని స్థానికంగా వచ్చే వార్తలపైన ఎక్కువ శ్రద్ధ ఉంటుంది అందుకని వినూత్నంగా చేయగలిగారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు దేశ రాజకీయాలు ప్రపంచ రాజకీయాలు జరిగే అభివృద్ధి డెవలప్మెంట్స్ అన్నీ చూపిస్తూనే ఇంకొక పక్కన జిల్లా అక్కడి నుంచి నియోజకవర్గం అక్కడి నుంచి ఆ గ్రామంలో ఏం జరిగిందో అవి కూడా కలెక్ట్ చేసి అవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా రియల్ టైంలో వాళ్ళకి చేరవేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం అదే సమయంలో ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ సానుభూతి పనులందరికీ ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాహితం కావాలనుకుంటారో లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనుకుంటారో వారందరూ కూడా దీన్ని చదవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఫస్ట్ టైం మీరు ఒక్కసారి చూస్తే చాలా బాధేస్తుంది మీడియా ఏవైతే స్వతంత్రంగా ఇండిపెండెంట్గా యాక్ట్ చేసే మీడియా పైన వేటు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ ప్రభుత్వం దుర్మార్గమైన కార్యక్రమం దానికి ఎన్నో సమస్యలు వీళ్ళు పుట్టకమును పుట్టి నుంచి ఉండే పేపర్లకి కుల ముద్రేసే పరిస్థితి వస్తున్నారు ఇంకొక పక్క ఎవరైనా వ్యతిరేకంగా రాస్తే వాళ్ళ తెలుగుదేశం లేకుంటే పసుపు మీడియా అని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు దీంతో ఆగకుండా మీరు ఉంటే మాతో ఉండండి సరెండర్ కావాలి మీరు మాతో లేకపోతే టూ ఫోర్ త్రీ జీరో ఒక జీవో తీసుకొచ్చి మీడియా పైన ఆంక్షలు పెట్టి ఎవరైనా వ్యతిరేక వార్తలు కానీ ప్రభుత్వం పైన రాస్తే డెఫినెట్గా వార్తలన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి వ్యతిరేకంగా ఉంటాయి మంచి పని చేస్తే అనుకూలంగా రాస్తారు చెడు పనులు అయితే వ్యతిరేకంగా రాస్తారు వాళ్ళది ఎప్పుడు ప్రజాహితం అలాంటప్పుడు మీరు వాళ్ళని బెదిరించడం తప్పుడు కేసులు పెట్టడం అక్కడి నుంచి వాళ్ళని మానసిక ఆందోళన గురి చేయడం ఇంకా వీలైతే ఆ పేపర్ మీద పరువు దావా వేయడం లేకుంటే వాళ్ళ ఆస్తులు ఏమైనా ఉంటే ఐటి పనులు అటాక్ చేయడం ఇలాంటి కార్యక్రమాలకు చేసి కొంతమందిని మీరు సరెండర్ చేసుకున్నారు అంటే వాళ్ళు మీకు ఒక పేటిఎం బ్యాచ్గా తయారైపోయారు మీకు ఏ మాత్రం కూడా మీడియాను మనం ఒకసారి చూస్తే వాళ్ళు ఏ మాత్రం కూడా స్వతంత్రమైన అభిప్రాయాలు కానీ స్వతంత్రంగా రిపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితి వచ్చేసింది మీరు ఏం చెప్తే అదే చేస్తున్నారు అంటే దీన్ని బట్టి చూస్తే మీ మనిషి వాళ్ళ ఆఫీసులో ఒకరు కూర్చొని ఏది వేయాలి ఏది వేయకూడదు అని చెప్పే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతిపక్షం తప్పులు చేసేదానికి అవకాశాలు తక్కువ ఉంటాయి అలాంటి తప్పులు చేస్తే అధికార పక్షం పోలీసులు పెట్టి ఏమీ చేయని దానికే తప్పుడు కేసులు పెట్టి హింస పెద్ద పెట్టే బాధ వస్తున్నారు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు ఏది కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షం ప్రజల పైన మేము రాజీలిన పోరాటం చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు ఆ సమస్యలపైన ఆందోళన చేస్తాం ఆ సమస్యలపైన పేపర్ ద్వారా తెలియజేస్తాం మీడియా ద్వారా తెలియజేస్తాం అలాంటప్పుడు వాళ్ళపైన దాడులు చేయడం అదే సమయంలో వాళ్ళపైన దాడులు చేయడానికి ఒక అది కూడా కాదని ఫైట్ చేస్తే ప్రజలపైన కూడా దాడులు చేయడం ఇది అనునిత్యం జరిగే కార్యక్రమంగా ఈ ప్రభుత్వంలో ఉంది